హలో గైస్, ఇవాళ నేను ఒక కుకింగ్ టిప్ షేర్ చేస్తాను మీతో. హోటల్లో లాగా లేయర్డ్ చపాతి కానీ పరాటా కానీ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈజీ అండి. ఫస్ట్ చపాతీని రోల్ అవుట్ చేసుకొని చిన్న సర్కిల్గా ఆయిల్ అప్లై చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి అలాగే ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫుల్ లెంత్ చపాతీ లాగా రోల్అవుట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ అది ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది బికాజ్ మనం అలా ఫోల్డ్ చేసుకున్నాము రెండు సార్లు కాబట్టి. ఇప్పుడు ఇంకా మనం మామూలుగా రోటీ కానీ పరాటా కానీ అలా కాల్చుకుంటామో అలా కాల్చేసుకోవడమే. కాల్చేటప్పుడే మనకు పూరిలాగా పొంగుతుంది బికాజ్ ఆఫ్ దోస్ లేయర్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా లేయర్స్ ఎంత చక్కగా వచ్చాయో. అఫ్ కోర్స్ ఇది లిటిల్ టైం టేకింగ్ అనుకోండి, అంటే ఒక 20-30 seconds ఎక్స్ట్రా టైం పడుతుంది ఈచ్ రోటీకి ప్రాసెస్ లో. బట్ క్రంచీ లేయర్డ్ రోటీస్ ఆర్ రెడీ టు ఈట్.